అసలు లోకేష్ గారికి ఏం తెలుసని స్పందించటానికి అసలు నీకేం తెలుసు ఒకసారి చెప్పు నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళావా చూసావా ఇక్కడ విజయవాడ హైదరాబాద్లో ఉండి ఉండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉండి మాట్లాడటం కాదు ఏం స్పందించాలి వెళ్ళారు ఎంక్వైరీ పెట్టారు అన్నీ చేశారు నువ్వేంటి అసలు ప్రతిదానికి మా ప్రభుత్వం రాని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తాను నీ ప్రభుత్వం వచ్చినప్పుడు కదా అసలు నువ్వే గెలవలేదు మినాన్ కేజ్ అయిపోయింది ఆయన పైన అయిపోయింది ఇంకా నీ ప్రభుత్వం ఎక్కడుంది అసలు మూల విరాట్ మినాన పోతుంటే ఇంకా నీకేం ప్రభుత్వం వచ్చింది నీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది నువ్వు ఎప్పుడు 40 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేస్తావో ఒకసారి చెప్పు లోకేష్ పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడు బాబు నువ్వెవడరా బాబు నువ్వెవడో అసలు సస్పెండ్ చేయటానికి నీకేం అధికారం ఉంది నేను నీ ప్రభుత్వం వచ్చిందా నువ్వు అసలు గెలిచావా గెలవాల పిచ్చెక్కిన కుక్కలాగా రోడ్ల మీద తిరగడం కానీ జనాల్లో అనబాకండి అసలు దాని గురించి మీరు మాట్లాడదు ప్రతి విషయము ఆయన చూస్తూనే ఉన్నారు జగన్ గారు అన్నీ చేస్తూనే ఉన్నారు మీరు చెప్పేదేంటి నువ్వు అసలు చెప్పే అర్హుడు కాదు అసలు ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళి 6 నెలలు ప్రజలను చూసావా చూసావా హైదరాబాద్లో వెళ్ళి దాక్కున్నావు పెచ్చపెచ్చగా ఉందా ఏంటి ఇంకో విషయం ఏంటంటే నేను చెప్ప కాశీనాథన్నా నువ్వు ప్రతిదానికి నేను అక్కడ ధర్నా చేశా కృష్ణలంకలో చేశానంటావు అన్నా కాశీనాథన్నా మీరంటే మాకు చాలా గౌరవం ఉంది పార్టీ పరంగా కాదు మీరు రాణిగారితో ఒక్కడ ఒక్కటి వరకే నన్ను మాట్లాడేది అక్కడ చెత్త పొన్ను వేసారన్నారు చెత్త పొన్ను వేసారు ఆ పొన్ను వేసారు చెత్త మాటలు కాదన్నా నువ్వు మాట్లాడేది కాశీనాథన్నా నువ్వు మంచి మాటలు మాట్లాడు నువ్వు ప్రజలందరి గురించి రాష్ట్రం మొత్తం వద్దా కమ్యూనిస్టులకి ఒక రాణిగారి తోట కావాలా చెత్త పొన్ను వేసాడు కరెంటు బిల్లు వేసాడు పనికి మాలిన మాటలు మీరు కమ్యూనిస్టులు ఇన్ని సంవత్సరాల్లో నాకు ఇన్ని సంవత్సరాలు చెంది 54 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో నాకు ఒక తెలిసినాక కమ్యూనిస్టులు ప్రజలకు ఏమైనా చేశారా ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు అంటారు అక్కడికి వెళ్ళి ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు మీరు మీరు మాట్లాడేదేంటి చెత్త పొన్ను వేశారు మీటర్లు ఇచ్చారు అవి ఇచ్చారు వేసే అసలు ఏం మాట్లాడుతున్నావా నా పెద్ద వయసు వచ్చింది నీకు ఈ మంచి పద్ధతి కాదన్నా నువ్వు మాట్లాడేది ఇదే పద్ధతిగా ఉండదు అదొకటేను మాట్లాడితే కొడాల నాని గారిని టార్గెట్ చేశాను అది నువ్వు ఎవరు చేయట కొడాల నానిని ఎవరు చేసేది ఈయన లోకేష్ వీళ్ళందరూ అంటున్నారు లోకేష్ నువ్వు పిచ్చ మాటలు మాట్లాడు బాకు ఇవాళ చూసావని నన్ను గుడి వెళ్ళ పెద్ద ధర్నాలు చేశారు మాకు ఎక్కడ ఇళ్ళిస్తానంటే అక్కడికి తెస్తారు మీరు అక్కడికి వెళ్ళి కోర్టులకు వేయటం మీకేం పని కోర్టులకు వేయటం కోర్టులకు వేయటం అంటే పేద ప్రజలకు ఇల్లిస్తానన్నారు కదా దాని గురించి నిన్న గుడివాడ మొత్తం ధర్నాలు చేశారు రాష్ట్ర మొత్తం రాష్ట్ర ప్రజలారా వినండి మన పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ళకి పద్దాక కోర్టులకు వెళ్ళటం అక్కడ నుంచి ఇది నాది అది నాది అని చంద్రబాబు అన్నాడు కాబట్టి మన ప్రజలందరూ ఏకమయ్యి మనం ఏ ఏరియాలో ఆ ఏరియాలో ఏ జిల్లాలో ఆ జిల్లాలో మనం కూడా ఇక్కడ నుంచి ధర్నాలు చేద్దాం చంద్రబాబు అసలు అడుగు బయట పెట్టి ప్రజల్లోకి రానికూడదు ఎందుకంటే పేద ప్రజలు ఇళ్ళేమనేటి లేదు ఎక్కడ చూసినా సరే చెత్త మాటలు ఏ మంచి పని చేసినా సరే డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వద్దు అంటాడు పేద ప్రజలకి ఏదన్నా పథకం పెడితే అది పెట్టావు ఇది పెట్టావంటాడు నీ అమ్మమ్మగురు సమ్మాన్ని ఎత్తావా నువ్వు చంద్రబాబు నీ అమ్మమ్మగురు సమ్మాన్ని ఎత్తావా మాకు పెచ్చ మాటలు మాట్లాడు బాగు నువ్వు పద్ధతిగా మాట్లాడు ప్రతి చిన్న విషయానికి రాజకీయం చేస్తున్నారు పోలీసును టార్గెట్ చేస్తారు పోలీసు సరిగ్గా చేయలేదంటారు మీరు ఏంటి మీరు రాజకీయం మీరు చేసుకోండి పోలీసుల మీద ప్రజల మీద రాజకీయం చేయొద్దు మీరు పోలీసుల మీద చేయొద్దు అసలు ఈ కరోనా టైంలో పోలీసులు ఎందుకు మేము అసలు ఉండేవాళ్ళం కాదు పోలీసులు ఎంత సేవ చేశారు రోడ్ల మీద మురికాలవల దగ్గర చేత్త పట్టుకొని ఆనందన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు అనే అధికారం ఎవరికి లేదు ఎందుకంటే పోలీసులు అయితే మీ పార్టీ వాళ్ళు అందరూ కొట్టి చంపేస్తారు మీరు అట్లాంటి రకాలు మీరు పోలీసు వాళ్ళు కరోనా టైంలో బిడ్డల్ని ఇల్లు వాకిల్ని వదిలేసి ఒంటి నిండా గవ్వులు తగిలించుకొని పోలీసులు ఎంత రక్షణగా ఉన్నారో పోలీస్ ఏంటి మామూలుగా హాస్పిటల్స్ నర్సులు డాక్టర్లు ఏంటి మున్సిపాలిటీ వాళ్ళు ఏంటి అందరి వల్లే జగన్ గారు ఇచ్చిన జగన్ గారు ఇచ్చిన పిలుపు మేర ప్రజలందరూ ఇలా క్షేమంగా ఉన్నారు ఇవాళ ఇలా శుభ్రంగా ఉన్నారంటే కరోనా తగ్గుమొహం పట్టిందంటే అది జగన్ గారి పుణ్యం ఆయన చేసిన పనే మీరు పోలీసులు టార్గెట్ చేసినా నేను ఊరుకోను మీరు ఇక ప్రజలందరం ఏకం అవుతాం ఇక ముందు రోజుల నుంచి ఏం చేస్తామంటే ప్రజలందరూ మనం ఏకం అవుదాం ప్రజలందరూ మీరందరూ వినండి ఎందుకంటే వీళ్ళు డబ్బులు తీస్తున్నారు మనకి వెళ్ళేవాళ జగన్ గారు ఇస్తంటే వద్దంటున్నాడు కాబట్టి మనం మన రాష్ట్రం మొత్తం కూడా ఇక నుంచి ధర్నాలు చేయాలని మనం నిర్ణయించుకుందాం అందరం ఏకతాటిగా ఉందాం జగన్ గారి కోసం మనం జగన్ గారు ఎన్నో పథకాలు ఇచ్చారు నవరత్నాలని ఎగతాలు చేస్తున్నారు మీకు నవరత్నాలు అంటే తెలిసేస్తేగా కబ్జాలు చేయటం తెలుసు జనాలు కొట్టడం తెలుసు వేషాలు వేయటం తెలుసు ముందమ్ముకోవడం తెలుసు బిల్ షాపులు పెట్టుకోవడం తెలుసు ఇసుక అమ్ముకోవడం తెలుసు మీకు మీకు ప్రజల గురించి మీకేం తెలుసు కాబట్టి ప్రజలందరూ అమ్మ మనందరం కలిసి ఏకం అవుదాం ఏకమయ్యి ప్రతి చోటకి తిరుగుదాం ప్రతి వాళ్ళకి మన పథకాల గురించి తెలియని వాళ్ళకి డబ్బులు తీసుకున్నారు కానీ కొంతమంది తెలియదు తెలియని వాళ్ళకి కూడా తెలియజేద్దాం మన స్థలాలు జగన్ జగన్ ఇస్తంటే చంద్రబాబు అడ్డుపడినందుకు మన రాష్ట్రం మొత్తం కూడా మనం నిరసన కార్యక్రమం చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.